కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొడుగువారిగూడెంలో ఎమ్మెల్యే అనుచరణం అంటూ కొందరు హల్చల్ చేశారు. భూ కబ్జాకు దిగారు, రైతులతో గొడవ పడ్డారు, కత్తులతో దాడికి యత్నించారు. దీంతో గొడుగువారిగూడెంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూ కబ్జాకు యత్నించిన వారిని రైతులు అడ్డుకున్నారు. భూమికి సంబంధించి తమకే పూర్తి హక్కులు ఉన్నాయని రైతులు చెప్పారు. 1983 నుంచి 27 ఎకరాల భూమిని సాగు చేస్తున్నామని తెలిపారు. రెండు వర్గాల మధ్య గొడవ తీవ్రమవడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ పనికి మీరు వచ్చిన దేనికొచ్చిన ఇది నా తోట, నా తోట పని చేయాలి. నువ్వు ఎవడో ఏ రైతు ఎవరో ఆయన రూపాయి రౌడీ జనాలు ఏంటి అసలు చెప్తాను. నోజివీడ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వర్గీయులు, అతడి కుమారుడు వేణుగోపాల్ అప్పారావులే కబ్జాకు యత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఎటువంటి రికార్డులు లేకున్నా దౌర్జన్యానికి దిగుతున్నారని మండిపడ్డారు. అధికారులు కూడా వారికే మద్దతు పలుకుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సేవంతి దేవి గారి తాలూకు మనుషులు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తూ మమ్మల్ని బెదిరిస్తూ అనవసరంగా మా మీద కేసులు ఎఫ్ఐఆర్లు పెట్టడం జరిగింది. దాని విషయంలో కూడా మేము పోలీసు వారికి అడగగా మమ్మల్ని ఏ రకంగా కూడా చేయకుండా ఈ ఎమ్మెల్యే గారైనటువంటి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు వాళ్ళ చెల్లెలైనటువంటి స్రవంతి దేవి గారికి ఈ భూమిని అప్పచెప్పాలని చెప్పి నయీంలాగా భూ కబ్జాలు చేస్తూ వాళ్ళ అబ్బాయి చంటిన ఆయన దీంట్లో సెటిల్మెంట్లు చేసుకుంటూ ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. మేము జగన్ గారు వచ్చారు రాముడు పరిపాలన వస్తుందని చెప్పి మేము భావిస్తే ఈ ప్రతాప్ అప్పారావు గారు మరియు దీంట్లో జోగి రమేష్ గారు కూడా ఎంటర్ అయ్యి ఈ మవ్వా వెంకటేశ్వరరావు అనేటువంటి అరాజక శక్తులకి అన్నదండలుగా ఉంటూ ఈ భూ కబ్జాలు చేస్తూ వాళ్ళు ఈ భూమి విలువ పెరిగిపోయింది కాబట్టి దీన్ని ఏదో రకంగా కాజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు. ఈ మంచి గవర్నమెంటు వచ్చింది, మేమంతా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు బాగా సేవ చేస్తున్నారు, మంచిగా ప్రజలంతా ఉంటున్నారనే తరుణంలో మంచి ఫలాలు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఫలవృక్షాన్ని చీడ పురుగులుగా వేరు పురుగులుగా ఆ చెట్టుని నాశనం చేస్తూ ఈ ప్రతాప అప్పారావు గారు జోగి రమేష్ గారు ఆ చెట్టుని నాశనం చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతిష్టని భంగపరుస్తున్నారు. ఆ కుటుంబానికి సంబంధించి 10 ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉన్నది. దీనిపై ప్రతాప్ వారసులు అంటూ వారి అధికార పార్టీ దుర్వినియోగం చేసుకుంటూ వారి దుర్వినియోగం చేసుకుంటూ కబ్జా చేసి మా భూమిని ఆక్రమించుకోవడానికి 40 మంది నుంచి 50 మందితో జనాలతో వేసుకొని రౌడీలని గుండాలను వేసుకొని తీసుకొని మాపై దాడి ప్రయత్నం చేసి మమ్మల్ని లోపలికి మా తోటలోంచి మమ్మల్ని బయటికి మమ్మల్ని లోపలికి తోసేసేసి వాళ్ళు మాపై దౌర్జన్యం చేసి మాపై దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసు వారికి తెలియజేయగా పోలీసు వారు వచ్చి ఈ గొడవలు జరగకుండా ఆపారు ప్రస్తుతానికి. కానీ మా భూమిలోకి వచ్చిన వారిని బయటికి పంపించమని కోరగా వారు ఎటువంటి చర్య వారిపై ఎటువంటి చర్య తీసుకోకుండా వారు నిమ్మక నీరెత్తినగా కూర్చున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారు వారి కుమారుడు చండినాయని గారు
ఇలాంటి ఈ నూజివేడు సంస్కృతికి నూజివేడులో ఎప్పుడూ జరగనిటువంటి సంస్కృతిని అధికార దుర్వినియోగం చేసుకొని స్థానికంగా ఎమ్మెల్యే అనే అహంభావంతో దౌర్జన్యంగా మాపై దాడి చేయిచున్నాడు।